నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి కాలేజీ ప్రిన్సిపల్ కిషోర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, టీచర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రఖ్యాత ఇంజనీరు దివంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని కోరారు. కేవలం మార్కులపైనే దృష్టి పెట్టకుండా సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధిస్తే మార్కులు వాటంతట అవే వస్తాయని, అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రిన్సిపల్ కిషోర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు మహబూబ్ బాషా, పెంచలయ్య, నాయకులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చేసి రాబోయే రోజుల్లో వాళ్ళకి మన కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మన ప్రభుత్వం ద్వారా ఏం జరుగుతుంది, మన ప్రభుత్వం ద్వారా వాళ్ళ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నారు, రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంకా అవకాశాలు ఏం కలెక్ట్ చేయాలి, మనం పెట్టిన సిస్టమ్ కానీ, గ్రీవెన్స్ సిస్టమ్ కానీ, జాబ్ సిస్టమ్ కానీ, ఈ అన్నిటికీ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉండింది. కానీ ముఖ్యంగా భవిష్యత్తులో మన ప్రభుత్వం వాళ్ళ సలహాలు ఇంటూ నెక్స్ట్ పాలసీగా డిసిషన్ ఏం తీసుకోవాలని, దాంతో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్లెడ్జ్ ఇచ్చారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఆత్మకూర్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీ లాగా తయారు చేసి వాళ్ళు కూడా గవర్నెన్స్లో చేయగలిపి ఆత్మకూరుండే చిన్న చిన్న సమస్యలన్నీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి తీర్చేటట్టు ఈరోజు ఒక ప్రామిస్ చేశారు. ముఖ్యంగా మన కొత్తగా ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఏంటంటే ఒక 70 అవర్స్ ప్రతి స్టూడెంట్ వచ్చి కమ్యూనిటీ వర్క్షాప్ చేయాల్సిందని చెప్పేసి మన ప్రభుత్వం పెట్టింది. ఆ కార్యక్రమం వల్ల ప్రతి స్టూడెంట్ కాన్స్టిట్యూన్సీలోకి వచ్చి కమ్యూనిటీ సర్వీస్ చేస్తూ వాళ్ళు కూడా మన ఏడిఎఫ్ ద్వారా పనిచేసే తట్టు కూడా ప్లెజ్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్ అంతా మన స్టూడెంట్సే. కాబట్టి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ పెంచమని చెప్పి ఇంక్యుబేషన్ సెంటర్ కూడా తయారు చేయమని చెప్పి కోరడం జరిగింది. ప్రిన్సిపల్ గారు మార్చ్ లోపల టార్గెట్ ఇచ్చి తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ ఇంటరాక్షన్ వల్ల నిజంగా మనకు కూడా ఐడియా వస్తుందన్నమాట, మన డైరెక్షన్ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం తరఫున కూడా ఏమేమి చేయాలనేది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అందరికీ అభినందనలు. మళ్ళీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి మన ఆత్మకూరు ఎమ్మెల్యే గారు, మేకపాటి విక్రమరెడ్డి గారు స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఇంజనీర్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నివాళులు, జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు. అట్లానే ఒక స్టూడెంటు ఉద్యోగాలు తెచ్చుకోవాలి అంటే ఏమేమి నైపుణ్యాలు అవసరమో అవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్గా ఒక్కొక్కరు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఐఐటి అనుభవాలు అన్నీ చెప్పి స్టూడెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయమని సూచించారు. దాని ప్రకారము కాలేజ్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఆ విధంగా ఆత్మకూరుకి సంబంధించిన స్టూడెంట్స్కి ఎన్నో జాబ్ మేళాలు పెడతా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరం కాలంలోనే బస్ స్టాండ్ కానీ ఏదైనా కట్టించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలజంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్,
20-25 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.